తలుపునద్ద నిలబడి తట్టుచున్నది గుండె వెలుపులు మాత్రమే కాదు, ఆ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న మాట సంఘాలకి సంబంధించిన సందర్భంలో రాయబడుతుంది. గుండె వెలుపులన్న మాట ఎక్కడ రాశాడో తెలుసా? సంఘానికి వెలుపల. సంఘానికి బయటకు పోయాడు క్రీస్తు, సంఘానికి వెలుపులకు పోయాడు క్రీస్తు. ఎందుకు? సంఘంలో మానవ బుద్ధులన్నీ పుట్టుకొచ్చేసాయి, మనుషులు విలయతాండం చేస్తున్నారు, నచ్చిందల్లా చేస్తున్నారు. ఆయన శిరసు పేరు పెట్టుకుని ఆయన మాత్రం బయటకు గెంటేశారండి. నిలబడి తడుచున్నాడు, ప్లీజ్ నన్ను లోపలికి పిలవండి, తీస్తున్నావు మనం. నువ్వు లేకపోయినా పర్లేదు, మేము విందులు చేసుకుంటాం, సింధులు వేస్తూ ఉంటున్నాం. మన వైఖరి ఆయన్ని ఎక్కరేస్తుందండి. ఆయన్ని మన వైఖరి ఆయన ముఖం మీద ఉమ్మ వేయించుకున్నాడు కదా, ఆయన చెక్కిల మీద చెంపదెబ్బలు తిన్నాడు కదా, చెంపదెబ్బలు తిన్నాడు కదా ఆయన. ఎందుకు? పాపం చేశాడా ఆయన? తప్పు చేశాడా ఆయన? ఆయన ముఖం మీద ఉమ్మేయడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఆయన చెంపదెబ్బలు తినడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఒక పెద్ద మంచి పాట రాసిందంటే, ఆ పాట అంటే నిజంగా క్రైస్తవ్యానికి బుద్ధి రావాలి, ప్రతి క్రీస్తు బిడ్డకి బుద్ధి రావాలి. ఆవిడ ఏమని రాసిందో తెలుసా? ప్రభువా ప్రభువా, నేను సిలువు వేసింది ఎవరో తెలుసా ప్రభు? నీకు ముండ్ల కిరీటం పెట్టింది ఎవరో తెలుసా ప్రభు? నా తలంపులు బాలేదు గనక నీకు ముండ్ల కిరీటం పెట్టింది నేనే ప్రభువా. నా నడవడికి బాలేదు గనక నీకు అరికాల్లో మేకలేసింది నేనే ప్రభువా. నా చేతల బాలేదు గనక నీ చేతికి మేకులేశారు ప్రభువా. నా పడకలో ఆలోచన బాగాలేదు గనక నీ పక్కలో పల్లెవు పోలేదు ప్రభువా. నేనే ప్రభువా, నిన్ను చంపేసింది నేనే. మరలా నా క్రియల చేత నిన్ను నేను చంపుతున్నాను ప్రభువా. ఇది నిజం కాదా చెప్పండి? ఇది నిజం కాదా? క్రైస్తవం చంపేస్తుంది యేసుక్రీస్తుని, ఇప్పటికీ బాహాటంగా చంపుతుంది యేసుక్రీస్తుని. దేవుని తేజస్సు అయిన ఆయన్ని మరుగు చేసి పడేసిందంటే, ఏ మాట్లాడిన దుష్టుని మీద గెంటేస్తాడు, వాడు చేస్తున్నావు కాదయ్యా, నువ్వే చేస్తున్నావు. వాడి మీదకి ఎందుకు గెంటుతావు? నువ్వే చేస్తున్నావు, నువ్వే ఎల్కం బోర్డు పెడుతున్నావు. ప్రతి నీచి కార్యానికి మనమే క్యారఫెడ్రస్ అవుతున్నాం. క్రైస్తవులు అంటే ఏంటండి? యేసుక్రీస్తు కనబడాలండి.